రెండచింతల మండలంలోని సత్తశాల ఏపీ జెన్కోలో మంగళవారం క్రాంతి సావిత్రిబాయి పుల్లే 186వ జయంతి వేడుకలను బీసీ కులాల ఐక్యవేదిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. అవును, అట్లా చేపట్టు, చేపట్టు, చేపట్టుకోండి. అట్లా దిగి చెబుదాం, బాగా వస్తుంది. సరే, జోహార్ సావిత్రి మాతా పూలేకి, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే మాతాకి, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే మాతాకి, జోహార్ జోహార్ సావిత్రిబాయి మాతా పూలేకి, జోహార్. 1831వ సంవత్సరం ఈ రోజున నయాగామ్ మహారాష్ట్ర జిల్లాలో జన్మించిన క్రాంతి సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఈరోజు మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె 1948లో పూణే గ్రామంలో ఒక పాఠశాలను ప్రారంభించారు. విద్యావంతురాలైనప్పుడే దేశం బాగుపడుతున్న దృక్పథంతో 186 సంవత్సరాల క్రితమే ఈ మహిళలు విద్యావంతులు చేయాలని పాఠశాలని జనవరి 1948లో ఈమె మొట్టమొదటి పాఠశాల ప్రారంభించింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా కూడా 51 పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఈమెకే దక్కినది. జ్యోతిరావు పూలే అర్ధాంగిగా 19 సంవత్సరాల వయసులోనే ఆమెను వివాహం చేసుకోవడం జరిగినది. అప్పుడు జ్యోతిరావు గారి యొక్క పూలే గారి వయసు 20 సంవత్సరాలు. ఈమెకు కుమారులు లేరు, సంతానం లేదు. సంతానంగా ఒకరిని దత్తత తీసుకొని వారిని వారి పేరు మీద కానీ పూలే ఆశయాలను కానీ ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ప్రధానంగా ఈమె ఉపాధ్యాయురాలు, మహిళా శక్తివంతురాలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈమెకి పేరు పెన్నెలు ఉన్నవి. భర్త యొక్క అడుగుజాడల్లోనే ఈమె నడిచినది. ఈమె యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం పల్నాడులో మేమంతా గర్వించుతాం. ఈరోజు శాంతిబాయి పూలే గారి యొక్క సావిత్రిబాయి పూలే యొక్క జన్మదిన వేడుక సందర్భంగా మరి ఈ సత్రశాల అంటే మా రెండచింతల మండలంలో సత్రశాల వచ్చి ఆమె యొక్క పుట్టినరోజుని ఆమెకి పూలమాలతో ఆవిష్కరించడం జరిగింది. మరి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా ఆమె పునాది వేసింది. అప్పటి నుంచి మహిళల్లో చైతన్యం వచ్చింది. ఇంటికి వెలుగు ఇల్లాలి అనేది ఆ నానుణ్ణి ఆమె ద్వారా మరి ప్రతి ఒక్క మహిళ తెలుసుకొనే గతానికంటే కూడా ఇప్పుడు ఆమె యొక్క ఆశయాలు, ఆశలు, ఆమె కోరికలు అనేది ఒక మహిళలుగా అందరం కూడా మరి ఆమె యొక్క బాటలోనే ఆమె నడిపినటువంటి మా మహిళల్లో వచ్చినటువంటి బంగారు బాట ఒక భవిష్యత్తుని మహిళలకి అందజేసినటువంటి ఆ తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క మహిళలు కూడా మరి ఆమె స్ఫూర్తిని ప్రతిదినం కూడా దేవునితో సమానంగా పూజిస్తారని చెప్పి ప్రతి ఒక్క మహిళలకి నేను విన్నవించుకోవటం జరిగింది. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని రెండచింతల నుంచి మన బీసీ సోదరులందరూ కూడా మన సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 1950 తర్వాత అంటే ఇప్పుడు 2017 సంవత్సరంలోకి వచ్చాము. కనీసం ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితమే ఒక ఉపాధ్యాయురాలిగా ఈ విధంగా రాణించడం అనేది మామూలు విషయం కాదు.
అందున మన బీసీ సోదరు అయినటువంటి ఆమెకి మనం ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే చనిపోయే ముందు కూడా ఒక ప్లేగ్ వ్యాధిగ్రస్తులను కూడా ఆ మదర్ తెరిస్తా ఏ విధంగా అయితే సేవలు చేసిందో అదేవిధంగా ప్లేగ్ వ్యాధి గ్రస్తుల్ని దగ్గర తీసుకొని వాళ్ళకు వైద్యం చేస్తున్న తరుణంలో మన సావిత్రిబాయి పూలే గారు కూడా అదే ప్లేగ్ వ్యాధి వచ్చి చనిపోయింది. అటువంటి మదర్ తెరిస్సా కన్నా ముందు ఎన్నో సేవలు చేసినటువంటి మన ఆడపడిచినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని విధంగా జరుపుకోవటం మొట్టమొదటి దట్టు మన పల్నాడు ఏరియాలో మొట్టమొదటిగా ఈ విధంగా జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం.